దేవనామానికి స్తోత్రాలు కలుగును గాక. ఎబెనెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీరు బాగున్నారా, బాగుండాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం అన్నదినం కూడాని. ఈ వర్తమానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మాకు మీ యొక్క సమాధానాన్ని తెలియచేయండి, మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి, మీ కొరకు అన్నదిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా ఈ దినము ఒక చక్కటి అంశంతో మీ ముందు ముందుకొచ్చి ఉంటున్నాను. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, కీర్తనల గ్రంథము 27:4 మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దావీదు చెప్తున్నటువంటి మాటలు ఎంతవరకు మరి మన జీవితాలకు మేలుకరంగా ఉంటాయి అని ఆలోచన చేద్దాం. నే యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని నేను దానిని వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఏమండి ఇది ఎంతవరకు సాధ్యం అనుకుంటున్నారు? ఈయన దావీదు గారు అంటే ఏం పని పాట లేనటువంటి వాడు, ఇంకెంతసేపు దేవుని మందిరంలోనే ఉంటాడు, దేవుని సన్నిధిలో ధ్యానం చేస్తూనే ఉంటాడు, ఇక దేవునితోనే పని అని అనుకుంటున్నారా? ఆలోచన చేయండి, మనకు చాలా పనులు ఉంటాయి కదా. అంటే వాక్యం చదవలేనంత పనులు, ప్రార్థన చేయలేనంత పనులు ఉంటూ ఉంటాయి కదండి. వాక్యం చదువు, చాలామంది నేను ఫోన్ చేసి అడుగుతూ ఉంటాను, ఏమా ఈరోజు ఏ వాక్యం చదువుకున్నారు, ఈరోజు ఎంతసేపు ప్రార్థన చేశారు అని అడుగుతూ ఉంటాను. ఆ రోజు వాళ్ళు చెప్తూ ఉంటారు, అమ్మాయి వాళ్ళ వాక్యం చదవడానికి అస్సలు తీరిక లేదమ్మా అని చెప్తూ ఉంటారు, ప్రార్థన చేయడానికి అస్సలు కుదరలేదండి అని చెప్తూ ఉంటారు. ఆలోచన చేయండి, ఇక్కడ దావీదు జీవితాన్ని చూస్తే పని పాట లేనటువంటి వ్యక్తి ఏమాత్రం కూడా కాదు. మనం ఎంత పని చేసినా మరి ఆ పనికి దమ్ముడి ఆదాయం లేదు, నిమిషం తీరిక లేదు. కానీ దావీదు గారు ఒక రాజ్య పరిపాలన చేసే రాజైనటువంటి వ్యక్తిగా ఉండి కూడా దేవునికి ఎలాంటి స్థానాన్ని ఇచ్చాడో చూడండి. దేవునికి కనుక మనం మొట్టమొదటి స్థానాన్ని ఇవ్వగలిగితే మిగిలిన పనులు ఏవి కూడా అంత ప్రాముఖ్యమైనటువంటివిగా మనకి కనిపించనే కనిపించవు. ఇక్కడ దావీదు చెప్తూ ఉంటున్నాడు, యెహోవా యొద్ద ఒక వరం అడుగుతున్నాడటండి. చాలా వరాలు అడుగుతారు మనుషులు. ఎలాంటి వరాలు అడుగుతారంటే అవి భూ సంబంధమైనటువంటి, నాకు ఒక ఇల్లు కావాలని, నాకు ఒక పొలం కావాలని, లేకపోతే నాకు పిల్లలు కావాలని, నాకు ఆరోగ్యం కావాలని, ఇలాగ లిస్టు ఎంత పెద్ద లిస్టు చెప్తూ ఉంటారో. కానీ దేవుని వాక్యం చెప్పేది ఏంటో తెలుసా అండి? మొట్టమొదటి ఆయనకి కనుక స్థానం ఇస్తే ఈలోక సంబంధం మనకి ఏం కావాలో అన్నీ ఆయన ఇచ్చేస్తానని చెప్తూ ఉంటున్నాడు అండి. కానీ చాలామంది ఇవి అడుగుతారు, కానీ ఆయన రాజ్యాన్ని అడిగి ఆ రాజ్యానికి సంబంధించినటువంటి జీవితాన్ని కలిగి ఉండలేని వారుగా ఉంటున్నారు. ఆయనకి ఇష్టమైన భక్తి చేస్తే మనకు కావాల్సినవన్నీ కూడా ఆయన ఇచ్చేస్తానని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ దావీదు యెహోవా యొద్ద ఒక వరం అడుగుతున్నాడంట, దానిని వెతుకుచున్నాడు. ఏంటా వరము అని ఆలోచన చేస్తే, యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించడానికి తను కోరుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఆయన ఆలయములో మరి ధ్యానించాలి అనేటటువంటి ఆశ. చాలామంది ఆరాధన టైంకి ముందే వస్తారు, ప్రార్థన టైంకి ముందే వస్తారు, ముచ్చట్లెట్టుకుంటారు. కానీ ధ్యానించే వారిని మనం, ఆలయంలో ధ్యానించే వాళ్ళని అస్సలు చూడలేకపోతున్నాం కదండి. మరి ఇంటికాడ ఇంకేం ధ్యానం చేస్తారు వాళ్ళు అని ఆలోచన చేయండి. ఇక్కడ దావీదు గారికి మరి దేవుని మందిరము ఎందుకు ఉపయోగపడిందంటే, ఆయన సన్నిధిలో ఆయన ప్రసన్నత చూడడానికి, ఆయన ఆలయములో ధ్యానించడానికి దేవుని మందిరానికి వెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా కొంతమందిని మనం చూస్తే ఎందుకు వెళ్తారా దేవుని ఆలయానికి అంటే, వాళ్ళకు ఉన్నటువంటి డ్రెస్సెస్ చూపించుకోవడానికి వెళ్తూ ఉంటారు, లేకపోతే తన ఒక మాటలను కనపరుచుకోవడానికి మందిరానికి వెళ్తూ ఉంటారు. నాకంటే భక్తి పరులు లేరన్నట్టుగా కనపరుచుకుంటూ ఉంటారు. ఎలాంటి వాళ్ళు అంటే పరిసయ్యులు లాంటి వాళ్ళు కదండి. ఆ పరిసయ్యుడు ఎలాంటి ప్రార్థన చేస్తాడు? జనాలు వినడానికి చేస్తారండి చాలామంది ప్రార్థనలు. ఇంటి దగ్గర మరి ప్రార్థన చేయలేని వాళ్ళు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడే నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూస్తే తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చేటట్టు ప్రార్థన చేయమంటాడు కదా. ఇంటి దగ్గర ప్రార్థన చేయలేని వాళ్ళు ఎక్కడైనా ప్రార్థనకు వస్తే ఇంకా ప్రార్థన అంతా అక్కడ చూపించేస్తూ ఉంటారు అన్నమాట, జనాలకు విసుకొచ్చేటట్టు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆలోచన చేయండి, గదిలో దేవునితో సహవాసం ఉండాలా,
మదిలో దేవుణ్ణి నిలుపుకోవాలా ఆ మరి బయట ప్రభువుని గురించి ప్రకటించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇక చూసినట్లయితే నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను ఆలోచించండి ఆ జీవితకాలం అంతా దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడతారండి జీవితకాలం అంతా పరలోకంలో ఉండడానికి ఇష్టపడతారు కానీ ఈ లోకంలో ఉంటున్నప్పుడు దేవు జీవితకాలం అంతా దేవుని మందిరంలో నివసించాలనేటటువంటి ఆలోచన లేని వారై ఉంటారు ఇంకా చూస్తే కొంతమంది కొంచెం వాక్యం ఎక్కువ సేపు కానీ చెప్పారు అనుకోండి కొంచెం టైం చూసుకుంటా ఉంటారండి వాక్యం మీద జాస్ లేనటువంటి వాళ్ళు ఎప్పుడు వదిలేస్తారా ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తూ ఉంటారు చేమలు జర్రలు పాకేస్తూ ఉంటాయండి కానీ దావీదు గారికి అలా కాదండి ఆ యెహోవా ప్రసన్నత చూడాలని ఆయన సన్నిధిలో ధ్యానించాలని ఆ జీవితకాలం అంతా కూడా యెహోవా మందిరములో నివసింపగోరుతున్నాను ఆలోచించండి ఆ మాటలు వింటుంటే నిజంగా ఎంత సంతోషంగా ఉన్నాయో చూడండి కొంతమంది అండి వాక్యం చాలా శ్రద్ధగా వింటారండి బతికిన కొద్ది రోజులైనా సరే దేవుని కొరకే బ్రతకాలని ఇక్కడ బాగానే తీర్మానం చేసుకుంటారు గడప దాటగానే ఇంటికి వెళ్ళేటప్పటికి భర్త తాగొచ్చాడు అనుకోండి ఆ ఇంకా ఎన్న ప్రసంగం అంతా కూడా వ్యర్థమైపోతుంది కదండి ఆలోచించేయండి మరి మనం చేసుకున్న తీర్మానం ప్రకారంగా మన భక్తి జీవితాన్ని కట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఇక్కడున్నప్పుడే కాదు అందుకే యేసుప్రభువారు ఆ విత్తనాలను గురించి ఉపమానం చెప్తాడు కదా ఆ విత్తనాలు త్రోవ పక్కన పడిన విత్తనాలు ఏమైపోయినాయండి ఆకాశ పక్షులు ఎత్తికిపోయినాయి బ్రతికినంతకాలం దేవుని కొరకే బ్రతకాలనుకుంటారు కానీ ఆ ఇంటికి వెళ్ళేటప్పటికీ రకరకాల సమస్యలు శోధనలు ఆలోచించండి పాస్టర్ గారికి పక్కలోనే ఉంటాడంట సైతాను గాడు కానీ విశ్వాసులకి ఇంట్లో ఉంటాడు ఆ ఇంటికి వెళ్ళగానే వాక్యం అంతా కూడా వ్యర్థమైపోతూ ఉంటుంది అలా కాకుండా ఈ వాక్యానుసారంగా జీవించినట్లయితే గొప్ప సంతోషాన్ని సమాధానాన్ని మన జీవితంలో మనము కలిగి ఉంటామని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను అయితే నా జీవితకాలం అంతా కూడా యెహోవా మందిరములో నివసింపగోరుతున్నాను అని చెప్తూ ఉంటున్నాడండి ఇంకా మనం చూసినట్లయితే 104వ దావీదు కీర్తనలో చెప్తాడు నా జీవితకాలం అంతా కూడా ఆ యెహోవాకు కీర్తనలు పాడతాను అంటాడు పాటలు పాడడం అంటే చాలామంది కొన్ని సంవత్సరాల నుంచి గుడికి వెళ్తారు కదండి ఒక్క పాట కూడా పాడలేరండి ఆలోచన చేయండి పనికిరాని మాటలు ఎన్ని మాట్లాడాలన్నా మాట్లాడతారు కానీ ఒక్క పాట కూడా ఎన్ని సంవత్సరాలైందమ్మా నువ్వు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలైంది దేవుని మందిరాల్లో అడుగుపెట్టానంటే ఓ 10, 15, 20 పాతకి ఇలా చెప్తూ ఉంటారు కానీ ఒక్క పాట కూడా పాడలేరండి ఇక్కడ దావీదు చెప్తున్నాడు నా జీవితకాలం అంతా కూడా యెహోవాకు కీర్తనలు పాడతాను అంటున్నాడు అవి అవయన్ని కీర్తనలో కదండి 150 కీర్తనలో చాలా కీర్తనలు దావీదు గారు పాడినటువంటివే ఆలోచన చేయండి ఆ జీవితకాలం అంతా కూడా యెహోవాకు ఏం చేస్తాడేటండి కీర్తనలు పాడతాడంట యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది కదా మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి ఎవరికైనా సంతోషం కలిగిందా కీర్తనలు పాడాలి అంటాడు కదండి కాబట్టి ఎప్పుడు కూడా దావీదు గారు తన జీవితాన్ని సంతోషంగా దేవునితో గడిపినట్లుగానే మనకి కీర్తనల గ్రంథంలో కనపడుతూ ఉంటుందండి దేవుని ఎంత ఉన్న ఆనందం అలాంటిదండి కానీ మరి ఈ లోకంలో చాలామంది తినడానికి తాగడానికి బతకడానికి ఆనందిస్తూ ఉంటారు ఏం తిందామా ఏం తాగుదామా ఏం ధరించుకుందామా దేవుడు చెప్తున్నాడు వీటి గురించి మీ దేహాన్ని గురించి మీరు ఎంత మాత్రం కూడా చింతపడొద్దు అని చెప్తూ ఉంటాడు దానికోసమే చింత అండి చాలామందికి తెల్లారితే ఏం తినాలా ఏం కట్టుకోవాలా ఏమి అనుభవించాలి అనేటటువంటి చింత కాబట్టి మీరు చింతించడం ద్వారా మీ ఎత్తు మూరలు ఎక్కువ చేసుకోలేరు అని చెప్తూ ఉంటున్నాడు ఆయన మీ చింత యావత్తు నాకు అప్పగించండి మీరు నిశ్చింతగా ఉండండి అని ఆయన ఎంతో ధైర్యపరుస్తూ ఉంటున్నాడు
కాబట్టి దావీదుకి అలాంటి ధైర్యపరిచే దేవుడు దొరికాడు కాబట్టి ఏ విషయంలో కూడా తన చింతను తెలియజేస్తున్నట్లుగా మనకి కనపడదు కానీ జీవితకాలం అంతా కూడా యెహోవాకు నేను కీర్తనలు పాడతాను అంటాడు ఇంకా ఏం చెప్తాడంటే నేను ఉన్నంత కాలము నా దేవుణ్ణి కీర్తిస్తాను నేను బ్రతికున్నది ఎందుకంటే దేవుణ్ణి కీర్తించడానికి అన్నట్టుగా చెప్తున్నాడు కదండి 104:33 వచనంలో చూసినట్లయితే నేనున్నంత కాలం కూడా నా దేవుని నేను కీర్తించడం మానలేను అనేటటువంటి మాటను చాలా ఖచ్చితంగా తెలియజేస్తూ ఉంటాడు 116వ దావీదు కీర్తన 2వ వచనంలో చూసినట్లయితే ఆయన నాకు చెవి ఎగ్గును కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొర్ర పెడతాను ఆలోచన చేయండి ఆయన నాకు చెవి ఎగ్గుతాడు కాబట్టి నా జీవితకాలం అంతా కూడా యెహోవాకే మొర్ర పెడతాను అందుకే చెప్తాడు యెర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో చూసినట్లయితే 3వ వచనం నువ్వు నాకు మొర్ర పెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను అని చెప్తున్నాడు కదా మనం ప్రార్థన చేస్తుంటే ఏంట ఆయన ఆకాశము నుండి నేలకు చెవి ఎగ్గి ఆలకిస్తాను అని చెప్తూ ఉంటున్నాడు చూడండి చాలామంది భర్తకు చెప్తారు ఆ భర్త పట్టించుకోడు పిల్లలకు చెప్తారు ఆ పిల్లలు అసలు పట్టించుకోరు వారికి చెప్తారు అసలు లెక్కే చేయదు ఆలోచన చేయండి చెప్పాలనుకున్నవి దేవుడితో చెప్తే ఆయన ఏం చేస్తాడంటే ఆకాశము నుండి నేలకు చెవియగ్గి ఆలకిస్తాడంట ఇంకా చెప్తాడు ఆయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించి ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటాను అని చెప్తున్నాడు కదా అయ్యా ఎంత తేలికైన మాటలు చెప్తుంటే అది చాలా కష్టతరంగా ఉంటాయండి కొంతమందికి భార్య ప్రార్థన భార్యదే భర్త ప్రార్థన భర్తదే కానీ చాలా కుటుంబాల్లో భార్య భర్తలు కలిసి ప్రార్థన చేయడం అనేటటువంటిది చూడలేనటువంటి పరిస్థితి భూమి మీద ఇద్దరు భార్య భర్తలు ఏకీభవించి ప్రార్థన చేయకపోతే వారి మధ్య ఆ దేవుడు ఎలా ఏకీభవించగలుగుతాడు వారి ప్రార్థనలకు ఎలా జవాబు వస్తుంది కొన్ని కుటుంబాల్లో భార్య లేచి ప్రార్థన చేస్తుంటే అబ్బా ఏం గోలే బాబు పొద్దున్నే ఏడవడం మొదలు పెట్టవని తిట్టే భర్తలు ఉంటారు లేకపోతే పిల్లలు విసుక్కుంటూ ఉంటారు కానీ కొన్ని కుటుంబాల్లో భార్య లేచి ప్రార్థన చేస్తుంటే ఆ భర్త కూడా వచ్చి మోకరిస్తాడు ఆ పిల్లలు కూడా వచ్చి మోకరిస్తారండి ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా అండి ఆలోచన చేయండి ఇంటికి దీపం ఇల్లాలు అని చెప్తూ ఉంటారు కదా ఆ దీపాలు ఈరోజు దీపాలు లేవు కదా స్విచ్ చేస్తే వెలుగుతున్నాయి దీపాలు కానీ ఆ దీపం కాదండి ఇంటిని వెలిగించే దీపంగా ఉండాలని దేవుని యొక్క లేఖనం కోరుకుంటున్నాడు అందుకే అంటాడు సొలొమోను సామెతల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందంట మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుక్కుంటుందని ముందు భార్య ప్రభువుని తెలుసుకుందనుకోండి ఎలాగైనా సరే ఎన్ని తిట్లు తినైనా సరే ఎన్ని దెబ్బలు తినైనా సరే ఎన్ని మాటలు కాసైనా సరే ఆ భర్తను రక్షణలోకి నడిపించుకోవడానికి ప్రయత్నం చేసే భార్యలు లేరంటారా ఆలోచన చేయండి చాలామంది మరి పిల్లల్ని కూడా దేవుని కొరకు సంపాదించుకున్నటువంటి వారు ఉన్నారు కానీ చాలా కుటుంబాల్లో ఎలాగైనా సరే భర్తను రక్షించుకోవాలి బిడ్డలను రక్షించుకోవాలని ఎంతో తాపత్రయపడుతూ ఉపవాసాలు ఉండి కన్నీరు కార్చి మొర్రపెట్టే స్త్రీలు ఉన్నారు అయినా కొన్ని కుటుంబాల్లో ఆ పిల్లలు లోబడలేనటువంటి వారు ఉన్నారు ఆ భర్త దేవుని వాక్యానికి లోబడలేనటువంటి వారు ఉన్నారు కానీ అమ్రాము ఎక్కిబేతు అనేటటువంటి వారు మరి మన బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి దంపతులుగా వారు చెప్పినట్టుగా ముగ్గురు పిల్లలు విన్నారండి ఆ చెప్పినట్టుగా ఆ ముగ్గురు బిడ్డలను కూడా దేవుడు గొప్ప ఆశీర్వాదానికి కారకులుగా చేసినట్లుగా మనం చూస్తున్నాం అతనికి పుట్టినటువంటి ఆ ముగ్గురు బిడ్డల్లో మొదటివాడు అహరోను అహరోను యాజకుడండి ఆ మోషే ప్రవక్త మిరియమ్మ కూడా ప్రవక్తిని ఆ తల్లిదండ్రులకి ఎంత సంతోషం అండి తల్లిదండ్రులు చెప్పినట్టు బిడ్డలు ఎదిగితే ఆ తల్లిదండ్రులకి సంతోషమే వారు కూడా ఒక మంచి పొజిషన్లో ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంటారని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నా చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు చెప్పినట్టు వినకపోవడం వల్ల ఆ పిల్లల్ని ఎంతోమంది ఏలెత్తి చూపించేవారుగా ఉంటారు తల్లిదండ్రులు ఏం ఆలోచన చేస్తారంటే నా పిల్లల్ని ఎవరు కూడా ఏలెత్తి చూపించకుండా పెంచాలనుకుంటారు కానీ అలా పెరగకపోతే వారు ఎంతో అవమానాలు పాలైపోతూ ఉంటారు కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఆయన చెప్తూ ఉంటాడు నా జీవితకాలం అంతా కూడా నేను ఆయనకే మొర్ర పెడతాను ఏ సమస్య వచ్చినా ఏ అవసరం వచ్చినా నేను దేవునికి మాత్రమే మొర్ర పెడతాను అని చాలా ఖచ్చితంగా చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇంకా మనం చూసినట్లయితే దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే 128వ దావీదు కీర్తన
ఐదో వచనంలో చూస్తే సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. చాలా మందికి ఆశీర్వాదాలు కావాలా కావండి, ఆ సంఘానికి వెళ్తే అన్ని ఆశీర్వాదాలే అంత ఓ ఒకటి ఆశీర్వాదాలు, ఏం ఆశీర్వదిస్తాడు. పలాను సంఘానికి వెళ్తే అన్ని శాపాల గురించి చెప్తారు అని చెప్తూ ఉంటా. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ ముందే పెట్టాను ఆశీర్వాదాన్ని శాపాన్ని, ఏది కావాలో కోరుకో అని చెప్తూ ఉంటాడు. ఆశీర్వాదాలు కావాలంటే ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించాలి. శాపాలు కావాలంటే ఏమంత కష్టపడక్కర్లేదు. ఆలోచన చేయండి, మరి కయ్యను ఏబెల్ సంగతి మన అందరికీ తెలిసిన విషయమే కదా, చాలాసార్లు వింటూ ఉంటాం కదా. అయితే కయ్యను శపించబడిన వాడుగా, హేబెలు ఆశీర్వదించబడినటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే మరి ఇస్సాకు కూడా మరి తన కుమారులతో చెప్తాడు, యాషావు యాకోబులతో చెప్తాడు కదా, వారిద్దరితో మరి చాలా చక్కటి తండ్రిగా ఉన్నాడు. కానీ అక్కడ తండ్రికి పెద్ద కొడుకు మీద, తల్లికి చిన్న కొడుకు మీద ప్రేమ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తన పెద్ద కొడుకు అయినటువంటి యేషావుని పిలిచి, నా కొరకు ఆహారం సిద్ధపరచు, మంచి వేటను తీసుకురా, నేను నిన్ను తినిన తర్వాత ఆశీర్వదిస్తానని చెప్పాడు. కానీ ఇక్కడ యేషావు జీవితాన్ని మనం చూసినట్లయితే, మరి ఆకలేసే టైంకి ఆహారం తీసుకురాలేకపోయాడు. ఆ టైంకి ఇన్ టైంలో ఆ యాకోబు ఆహారాన్ని సిద్ధపరిచి తీసుకెళ్ళాడు. ఆల్రెడీ యాకోబుని దేవుడు తండ్రి ఆశీర్వదించేశాడు. ఆ తర్వాత యేషావు వచ్చాడు, కానీ శాపాలే మిగిలిన ఆశీర్వాదాలు మాత్రము మిగలలేదండి. ఆలోచన చేయండి, ఆశీర్వదించబడాలని అందరికీ ఉంటుంది, కానీ అవి ఎక్కడ దొరుకుతాయి ఆశీర్వాదాలు అంటే, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. అంటే దేవుని మందిరానికి వెళితే, దేవుని మాటలు వింటే, ఆ మాటల ప్రకారంగా జీవించగలిగితే తప్పనిసరిగా ఆశీర్వాదాలు వస్తాయండి. అతిక్రమాలు అంతరంగంలో పెట్టుకొని ఆశీర్వాదాలు కావాలంటే ఎలాగొస్తాయండి. ఆయన మాటలు ద్వితీయోపదేశ కాండంలో చూసినట్లయితే 28వ అధ్యాయం చూస్తే, ఆయన మాటలు విని వాటి ప్రకారంగా జీవిస్తే ఆశీర్వాదాలు వస్తాయని, అంతేకాదు సమస్త జనముల కంటే కూడా నువ్వు హెచ్చించబడతావని అక్కడ ఎన్నెన్నో ఆశీర్వాదాలు ఉన్నాయండి. అదే 15వ వచనంలో చూస్తే, ఆయన వాక్యం విని దాని ప్రకారంగా జీవించకపోయినట్లయితే శాపాలే వస్తాయని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. చాలామంది మందిరానికి వెళ్తారు, కానీ అశ్రద్ధగా వాక్యం వినేవాడు శాపగ్రస్తుడు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. శ్రద్ధగా దేవుని వాక్యం వింటే ఆశీర్వాదాలు కలుగుతాయి. అంటే ఇప్పుడు ఒకడు ఆశీర్వదించడం వల్ల వచ్చే ఆశీర్వాదం కాదు, కానీ అది మనలోనే ఉంది. దేవుని వాక్యం శ్రద్ధగా విన్నట్లయితే, కొన్ని వాక్యాలు అయ్యే నేను చెప్తాలే అని చెప్పేసి టీవీ పెట్టినప్పుడు కూడా చాలామంది వాక్యాలు ఏం చెప్తాడులే అని ఆ వాక్యాలు వినడమే మానేస్తారు కదండి. కాబట్టి వాళ్ళకి ఎవరి వాక్యం అయితే ఇంట్రెస్ట్, ఆ వాక్యాన్ని మాత్రమే వింటారు. ఆలోచన చేయండి, నిలబడుట నీ వలనైతే మాట్లాడేవాడు నేనని చెప్తున్నాడు. అక్కడ వ్యక్తి కాదండి, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి శక్తిని మనము చూసేవారిగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాం. చిన్నోళ్ళు చెప్పినా, పెద్దోళ్ళు చెప్పినా, స్త్రీలు చెప్పినా, పురుషులు చెప్పినా, అది దేవుని మాటగా మనము విన్నట్లయితే ఆ మాటలు మనకి చాలా ప్రయోజనకరంగా ఉంటాయని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాం. మా ఊర్లో పాస్టర్ గారి గురించి చాలా చెడ్డగా చెప్పుకునేవాళ్ళండి. ఆయన వాక్యం చెప్తుంటే కూడా, నేను చిన్నపిల్లనప్పుడు ఆయన వాక్యం అందరు ఇంత చెడ్డగా చెప్తుంటే, ఇంత పరిశుద్ధుడైన దేవుని గురించి ఈయన ఎలా ప్రకటించగలుగుతున్నాడు అని చెప్పేసేసి ఆ వాక్యం వినడం మానేసేసి బుర్ర నేలకు పెట్టుకొని పడుకున్నానండి. ఇంక నిద్రపోయాను కూడా, ఆయన వాక్యం చెప్తా ఉన్నాడు, నేను నిద్రపోయాను. నాకు ఆ రోజు ప్రభు చూపించినటువంటి మొట్టమొదటి దర్శనం అండి. ఏంటంటే అది ఇప్పటికీ నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనటువంటి దర్శనం. ఒక మామిడి చెట్టు ఉంది, చాలా పెద్ద చెట్టు. అయితే ఆ చెట్టు మొదల చక్కగా కూర్చోవడానికి అనువుగా ఒక ప్లేటు వేశారు సిమెంట్ తోటి. దాని మీద ఒక ఆయన ముసలి ముసలైన కూర్చున్నాడు. నేను ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాను, చెట్టు నిండా కాయలు ఉన్నాయండి. అయ్యేసరికి ఆ కాయల వైపు చూస్తుంటే ఆయన నాతో చెప్తున్నారు కదా, ఏమ్మా కాయలు కావాలా అని అడిగారు, మామిడికాయలు కావాలా అని. అవునండి కావాలి, మామిడి పళ్ళు ఇస్తానంటే వద్దనే వాళ్ళు ఎవరుంటారు, నాకు కావాలండి అని చెప్పేస్తాను. అయితే ఆయన నాతో చెప్తున్నారు, ఈ కాయ ఈ చెట్టు ఎన్ని వంకరలు తిరుగుంది కదా, కాయ ఎందుకు నీకు అని అడిగాడు. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, నేను వాక్యం చదువుతూ ఉండేదాన్ని, చాలా శ్రద్ధగా వింటూ ఉండేదాన్ని. ఎందుకో ఆ రోజు నేను వాక్యం వినడానికి ఇష్టపడలేదు.
ఆ రోజు ప్రభు నాతో మాట్లాడినటువంటి విషయము. అయితే మరి దానియేలు గ్రంథములో వచ్చినటువంటి దర్శనాన్ని బట్టి దానియేలుకి చెప్తూ ఉంటే నెబుకద్నెజరు రాజా ఆ చెట్టు నిన్ను చూచిస్తుంది అని చెప్తాడు కదా. ఆ చెట్టు అంటే మనిషికి సాదృశ్యం. ఆదాము కూడా తప్పు చేసి చెట్టు చాటునే దాక్కున్నాడు కదా. కాబట్టి ఒక మనిషి తప్పు చేసి చెట్టు చాటును దాక్కోగలడు కానీ దేవుని చాటున దాగలేడు. కాబట్టి ఆ చెట్టుని గురించి ఆయన చెప్తున్నప్పుడు ఆ చెట్టు అన్ని వంకర్లు తిరిగింది కదా అని చెప్పినప్పుడు అవునండి అని మరి పండేందుకు నీకు అని అడిగాడు. వెంటనే నాకు అర్థమైంది నిలబడే వ్యక్తి ఎలాంటి వాడైనా నాకు అనవసరం, అతనిలో నుంచి మాట్లాడే దేవుని మాట మాత్రమే నాకు కావాలి అని చెప్పి ఆ రోజు నుంచి కూడా ఎవరు వాక్యం చెప్పినా సరే నేను చాలా శ్రద్ధగా వింటానండి, అవి రాసుకుంటూ ఉంటాను. అది అలవాటు నాకు చిన్నప్పటి నుంచి, ఎవరు వాక్యం చెప్పినా ఆ రెఫరెన్స్లు రాసుకుంటాను. దాన్ని బట్టి మరలా నేను ఒక కొత్త మెసేజ్ సిద్ధపరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. కాబట్టి ఇక్కడ సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నిలబడిన వ్యక్తిని వాక్యం చెప్తున్నటువంటి వారిని విమర్శలు చేస్తూ ఉంటారు చాలామంది వెనకట్లు కూర్చొని. ఎందుకంటే ఎక్కువగా నేను సమాజంలో వెనకే కూర్చునేదాన్ని, వాళ్ళ విమర్శలు వినేటప్పుడు నాకు చాలా బాధేసేది. అయితే మరి ఎందుకు కూర్చున్నారు వెనకాలంటే వాక్యాన్ని బట్టి విమర్శించడానికి. ప్రభు చెప్తాడు నిన్ను నువ్వు విమర్శించుకో, తీర్పులోకి వెళ్ళకుండా ఉంటావు అని. ఎదుటి వారిని విమర్శించొద్దు అని చెప్తూ ఉంటున్నాడు ఆయన. నీ కంట్లో దూలం ఉంచుకొని ఎదుటి వాళ్ళ కంట్లో నలుసు వెతుకుతావు ఎందుకు అని చెప్తూ ఉంటాడు. మొట్టమొదట నీ కంట్లో ఉన్న దూలం తీసేసుకుంటే ఎదుటి వారి కంట్లో ఉన్న నలుసు తీయడం నీకు తేటగా ఉంటుంది అని చెప్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి పరిస్థితులు నువ్వు ఉంటే నువ్వు తీర్పు పాలైపోతావు. తీర్పు తీర్చడానికి నీకేం పని, తీర్పు తీర్చే పని నాది అని చెప్తూ ఉంటాడు. కాబట్టి చాలామంది చాలా రకరకాల నోరుంది కదా అని జడ్జిమెంట్ చేసేస్తూ ఉంటారు. అలా చేయకూడదు, ఇలా చేయాలి, ఎలా చేయాలి, అలా కూడదు, అది ఏదేదో చెప్పేస్తూ ఉంటారు. కానీ వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏం చేయాలో ఏం చేయకూడదో ఇవన్నీ కూడా ప్రభు పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచుంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యం ఎక్కువ చదవాలా, ఎక్కువ ప్రార్థన చేయాలా, ఎక్కువ సమయంలో దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయత్నం చేయాలి. దావీదు అదే కోరుకునేటటువంటి వాడు. అందుకే అంటాడు నా జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూస్తాను. నువ్వు కూడా అలా ప్రార్థన చేస్తే, నువ్వు కూడా యెరూషలేము క్షేమం కొరకు మరి ప్రార్థన చేసేవాడిగా ఉన్నట్లయితే నీ జీవితకాలం అంతా కూడా యెరూషలేముకు క్షేమం కలుగుట చూస్తావు అంట. ఒక సంఘం అభివృద్ధి పొందాలన్నా, ఒక సంఘం పతనం అయిపోవాలన్నా సంఘస్థుల వల్లే జరుగుతుందండి. ఒక చెడ్డ మాట వారు మాట్లాడారనుకో సంఘం అంతా చెదిరిపోతుంది. కాబట్టి నా జీవితకాలం అంతా కూడా యెరూషలేము నాకు క్షేమం కలగడమే నేను చూస్తాను. కాబట్టి మీరు కూడా అలాగే నీ జీవితకాలం అంతా కూడా యెరూషలేముకు క్షేమం కలగడం చూడాలంటే సియోన్లో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తున్నాడు. ఇంకా చెప్తాడు నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతిస్తాను అని చెప్తూ ఉంటున్నాడు. ఏమండి, స్తుతి మన గతులను మారుస్తుంది. ఈరోజు టీవీలో చాలామంది 1000 స్తుతులు చెప్తున్నారండి. అవి ఏంటో మనకు తెలియకపోతే కనీసం అవి వింటూ ఏకీభవిస్తే కూడా మనం కూడా స్తుతించినట్టేనండి. ఏకీభవించడం అంటే ఏం చెప్పాడు ప్రభు ఎవరైనా ప్రార్థన చేస్తున్నప్పుడు, అవును ప్రభు సహాయం చేయండి, కలుగ చేయండి అని ఆ ప్రార్థన చేస్తున్నటువంటి వారితో మనం ఏకీభవిస్తుంటే మనం కూడా ప్రార్థన చేసినట్టే. కాబట్టి ఆ స్తుతులు చెప్తున్నప్పుడు దాంతో మనం కూడా ఏకీభవించినట్లయితే ఆ స్తుతులు కూడా మనం కలిగి ఉంటాము. స్తుతి చేయుట నీతిమంతులకు శుభస్కరము. స్తుతులు మన గతులను మారుస్తాయని భక్తులు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ పుస్తకం తీసుకొని కళ్ళద్దాలు పెట్టుకొని ఆ స్తుతులు వల్లించవలసినటువంటి పని లేకుండా కనీసం గంట గంట పావు స్తుతులు వస్తున్నాయండి. మనసు స్థిమితపరుచుకొని ఆ గంట గంట పావు ప్రభు పాదాల దగ్గర కూర్చొని వాళ్ళతో పాటు మనం కూడా ఏకీభవించినట్లయితే మనకి కూడా ఆ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు నా జీవితకాలం అంతయు నేను యెహోవానే స్తుతిస్తాను. కేవలము స్తుతులండి, ఒక గంట గంట పావు స్తుతులు ఆలోచన చేయండి. ఇంకా చెప్తాడు నేను బ్రతుకు కాలం అంతయు దేవుణ్ణి కీర్తిస్తాను అని చెప్తూ ఉంటున్నాడు.
ఎప్పుడంటే అండి బ్రతికే కాలమంతా కూడా ఆలోచన చేయండి మన శరీరం ఏదైనా పనిచేస్తున్నా సరే మన మనసుతో స్తుతులు చెప్పొచ్చండి మనసులో పాడుకోవచ్చు మనసులో దేవుని కీర్తించొచ్చు పైకే మనం నటించినట్టు పెద్ద భక్తి పరులవలే కనబడక్కర్లేదు కానీ దేవుని శక్తిని ఆశ్రయించే వారిగా ఉండాలి అని ఆలోచన చేయాలి ఎంత సేపు నాకు ఈ రోజు ఎక్కడికి వెళ్ళాలి ఎవర్ని దర్శించాలి ఎవరి కొరకు ప్రార్థన చేయాలి ఎవరికి ఎలాంటి హెచ్చరిక ఇవ్వాలి ఎవరిని ప్రభు సన్నిధికి ఆహ్వానించాలి అని నేను ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాను ఇంట్లో ఉన్నంత సేపు కూడా ఆ వాక్యాలు వింటూ ఉంటాను వాక్యాలు చదువుతూ ఉంటాను ప్రార్థన చేస్తూ ఉంటాను ఇక బయటికి వెళ్తే అదే ఆలోచన ఎవరింటికి వెళ్ళాలి ఎవరికి ప్రభువుని గురించి హెచ్చరించాలి ఎవరికి ప్రభువుని గురించి తెలియచేయాలి ఆలోచన చేయండి మరి రోజులు ఎన్నో రోజులు సంవత్సరాలు మన మీద నుంచి దొర్లిపోతున్నాయి యేసయ్యని ఎరక్కండానే మనము గతించిపోయిన సంవత్సరాలు యేసయ్యని ఎరిగిన తర్వాత కూడా ఎంతో సమయాన్ని మనం వృధా చేస్తూ ఉంటున్నాం ఆలోచన చేయండి నేను ఒకటే అనుకుంటూ ఉంటాను 14 సంవత్సరాలు ప్రభువుని ఎరక్కండా గడిపేశాను 14వ సంవత్సరంలో ప్రభువుని నేను నా సొంత రక్షకుడిగా అంగీకరించాను కాబట్టి ఆ 14 సంవత్సరాలు భర్తీ చేసుకోవడానికి నేను నా సమయాన్ని ప్రభు కొరకు ఉపయోగించాలని ఆశపడుతూ ఉంటాను ఎంత సమయమైనా పర్వాలేదు ఎక్కడ తింటానో తెలియదు ఎక్కడ తాగుతానో తెలియదు ఎక్కడ ఉంటానో తెలియదు నేడు ఇక్కడ రేపు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు అమ్మ రేపు ఎక్కడ ఉంటారు మీరు అని అడుగుతారు సంఘస్థులు తెలీదమ్మా అని చెప్తూ ఉంటాను అలాంటి పరిస్థితుల్లో మరి ప్రభు నన్ను వాడుకుంటున్నప్పుడు ఆయన కొరకు బ్రతకడమే నా కర్తవ్యము నా బ్రతుకు కాలం అంతా కూడా దేవుని కొరకు జీవించాలా ఈ లోకాన్ని విడవలసి వస్తే దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి అనే ఆశ తప్ప ఇంకొక ఆశ నాకు ఉండకూడదు అని చెప్పి అనుదినం కూడా మాట నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే ఈ మానవ జీవితం చాలా స్వల్పమైనటువంటిది నీటి మీద బుడగ లాంటిది చూడండి వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్లు పారుతూ ఉంటే అందులో బుడగలు వెళ్తూ ఉంటే చిన్నప్పుడు ఆ బుడగలు చూసి హ్యాపీ అయ్యేదాన్ని నేను వెళ్తూ 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 అది ఆ బుడగ నాది అని చెప్పేసి మేము పిల్లలందరూ అనుకుంటున్నప్పుడు ఆ బుడగలు పగిలిపోతే చాలా బాధపడిపోయేవాళ్ళం అయ్యో నా బుడగ పగిలిపోయింది అని చెప్పి అలాగే మానవ జీవితం కూడా ఆ నీటి మీద బుడగ లాంటిది అని చెప్తూ ఉంటున్నాడు ఎప్పుడు మన జీవితం పగిలిపోతుందో తెలియదు కనుక మరి ఎప్పటికప్పుడు మనం సిద్ధంగా ఉండి దేవునికి వ్యతిరేకంగా ఆయాసకరంగా ఉండకుండా దేవుడు సంతోషించే విధిగా ఆయన ఆజ్ఞల కట్టెలు అనుసరిస్తూ ఆయన బిడ్డలుగా మనం జీవించినట్లయితే తప్పనిసరిగా దేవుని రాజ్యం దొరుకుతుందని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగణుడా సర్వోన్నతుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దావీదు తన జీవితకాలంలో ఎలాగా నిన్ను ఆశ్రయించేవాడిగా నిన్ను వెంబడించేవాడిగా నిన్ను వెతికేవాడిగా నిన్ను స్తుతించేవాడిగా కీర్తించేవాడిగా నిన్ను ఘనపరిచేవాడిగా నిన్ను ధ్యానించేవాడిగా ప్రభువా ఉంటున్నాడో అయ్యా అలాంటి అనుభవాలు మా జీవితాల్లో మేము కూడా కలిగి ఉండడానికి మా మరి భక్తులను మా ముందు మీరు ఎందుకు ఉంచారంటే ప్రతి భక్తుడు కూడా ప్రభువా అయ్యా నిన్ను పోలి నడుచుకున్నట్లుగా మేము కూడా మిమ్మల్ని పోలి నడుచుకోవాలని మీ లేఖనాలు తెలియచేస్తూ ఉంటున్నాయి ప్రభువా మీరు కూడా పెందల కడే లేచి అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేసేటటువంటి వారిగా అయ్యా నా తండ్రి ఆ ప్రార్థన శక్తిని బట్టి ఎన్నో అద్భుతాలు చేసేటటువంటి వారిగా దేవాది దేవుడు వై ఉండి దేవుని కుమారుడు వై ఉండి అయ్యా మీరు మాకు మాదిరి ఉంచి వెళ్ళారని నిన్నే గురిగా పెట్టుకొని నీ వెంట నడిచేటట్టు అయ్యా నీ లేఖనాల్లో భక్తులను చూస్తే వారు నిన్ను కనపరిచినటువంటి విధంగా భక్తి చేసినట్లుగా అయ్యా నా తండ్రి నీ వైపు త్రిప్పడానికి అనేక మందికి వారు కూడా మార్గదర్శకులుగా ఉన్నారని తెలియజేస్తున్నారు అందును బట్టి మీకు వందనాలు మా విశ్వాసం కాపాడుకునేవారుగా నిత్య జీవాన్ని స్వతంత్రించుకునేవారుగా నన్ను మమ్మల్ని చేయమని ఏసైపేట బ్రతిమాలు ఏడుకుంటున్నా పరమ తండ్రి ఆమేన్ మీ అందరికీ వందనాలు